ओम श्री गुरुभ्यो नमः। ओम नमो वासवी कन्या परमेश्वर्यै नमः। इदि मन वासवी जयंती अंडी, अंटे आर्य वैश्यलकु प्रत्येकमैन विशेष दिनम अन्नमाट। अंटे वासवी अम्मवारी गुरिंची अंदरिकी तेलुसु, तेलुसुंटुंदि कूडा। अयिते कास्त ई संदर्भंलो मनमु अम्मवारी गुरिंची कास्त तेलुसुकुंदामंडि। दादापु 10వ శతాబ్దంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పెనుగొండ ప్రాంతానికి కుసుమశెట్టి గారు రాజుగా ఉండి పరిపాలించేవారండి. ఆయన భార్య కుసుమాంబ. వీరికి పెళ్ళైన ఎంతకాలమైన పిల్లలు కాలేదండి. కులగురు అయిన భాస్కరుని సంప్రదించి పుత్రకామేష్టి యాగం లాంటిది యాగం చేస్తే వారికి ఇరువురు పిల్లలు కలుగుతారండి. ఒక అమ్మాయి, అబ్బాయి. అమ్మాయి పేరు వాసవి, అబ్బాయి పేరు విరూపాక్షుడు. ఇరువురు కాలక్రమేణ పెరిగి పెద్దై వారితో పాటు సకల విద్యలను నేర్చుకుంటారండి. అంటే అది చదువు, సంస్కారము, విద్య, కత్తిసాము, గుర్రపు స్వారి, ఇటువంటివి రాచరికానికి సంబంధం పట్టిన ఎన్నో విద్యలను అవలీలుగా వాళ్ళిద్దరు నేర్చుకుంటారండి. పెరిగి పెద్దయితూ అమ్మవారి యుక్త వయసుకు రావడము, ఈ రాజమహేంద్ర వరానికి రాజైన విష్ణువర్ధనుడు తన యాత్రను ముగించి, తన జైత్ర యాత్రను ముగించి తిరిగి వస్తూ పెనుగొండ ప్రాంతానికి రావడము, ఆకస్మికంగా అమ్మవారిని చూడడము, మోహించడము, వివాహం చేసుకోవాలి అన్న తలంపుతో తన మంత్రులతో వారికి రాయబారం పంపడము జరుగుతుందన్నమాట. ఇక్కడ కుసుమశిష్టి గారికి ఒక ఇబ్బంది. అతను పెద్ద మహారాజు, పెద్ద సైన్యము, వారిని యుద్ధంలో అంత ఎదిరించలేము. అలా అని మన అమ్మాయిని ఒక క్షత్రియ యువకునికి ఇవ్వలేము. భాస్కరునితో చర్చించి ఈ యువజన సంఘం అంటే యువత అనేవాళ్ళు డిసైడ్ చేసి వారి వారి ఉపాయాలు వాళ్ళు వాళ్ళు చెప్తారు. బట్ ఏవి ఉపయోగానికి రావండి. అమ్మవారు చెప్తారు, ఒక యుద్ధము అనేది నడిస్తే దేశానికి చాలా ఆర్థికంగా కానివ్వండి, జననీయకంగా కానివ్వండి చాలా ఇబ్బందులు పాలవుతుంది. దీన్ని మనము యుక్తిగానే సాధించాలి, యుద్ధంతో కాదు అన్న తలంపుతో తన అగ్నిప్రవేశం ఒక్కటే దీనికి దారి అని పెద్దలందరినీ ఒప్పించి కులగురు అయిన భాస్కరుని ఆశీర్వాదంతో 102 కుండములు, అగ్ని కుండములు చేసి ఒక ఇంటికి దంపతులు, ఒక దంపతులు మాత్రమే తనతో అగ్నిప్రవేశం చేయాలి అన్న తలంపుతో అగ్నిప్రవేశం చేయించి తన తనువును చాలిస్తుంది. చాలించి తను ఈశ్వర ఐక్యమవుతుందండి. ఎందుకంటే ఈమె ఈశ్వర అర్థాంగి ప్రేరణ సమేతం అండి ఈమె, అందుకని ఈశ్వరులో ఐక్యమవుతుంది. అయితే శాపపూరితంగా విష్ణువర్ధనుడు పెనుగొండకు రావడము, తల ముక్కలై అక్కడికక్కడే పడి చనిపోవడము, ఆయన కొడుకు రావడము, ఈ విరూపాక్షుని రాజుగా చేసి కార్యక్రమాలు చేయమని చెప్పడం అండి. ఇది మన అందరికీ తెలిసిన కథే. కొన్ని తరాలుగా పెద్దలు చెప్పినారు, మనం విన్నాము. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏమంటే, అంత చిన్న వయసులోనే అమ్మవారు యుద్ధము, దాని ఫలితాలు అన్నదాన్ని ఎంత గంభీరంగా యోచన చేశారు చూసారా. ఒక యుద్ధం ఏంటంటే జన నష్టమవుతుంది, ధన నష్టమవుతుంది, ప్లస్ ఒక ధర్మ ప్రకారం కూడా విరుద్ధమవుతుందండి. ధర్మ విరుద్ధము అనేది ఎలా అంటారా, ఫర్ ఎగ్జాంపుల్ భారత మహాభారత యుద్ధాన్ని తీసుకున్నామంటే సైంధవుడికి స్వర్గప్రాప్తి కలుగుతుందండి, అదే అభిమన్యునికి నరకప్రాప్తి కలుగుతుందండి. ఎందుకంటారా, సైంధవుడు చనిపోయింది ఉత్తముడైన అర్జునుని చేతిలో, అభిమన్యుడు చనిపోయింది అధముడైన కర్ణుని చేతిలో. అందువల్ల ఇదే విష్ణువర్ధన మహారాజుతో యుద్ధం చేస్తే వాని చేతిలో మనం చనిపోయినా నరకానికి పోతాము, మన చేతిలో వాని చనిపోతే వాని స్వర్గానికి పోతాడు. అలా కాదు. ఒక మనిషి అనేది దురాశ పరునికి ఎటువంటి శిక్ష పడాలో అమ్మవారు సరిగ్గా నిర్ణయించి ఈ విధంగా తీసుకున్నారండి. ఇది ఒక అమ్మవారి చరిత్ర గురించి మనం మాట్లాడుకోవడం. అమ్మవారి పండుగ నాడు దయచేసి ప్రతి ఒక్కరూ ఇళ్ళకి ముగ్గులు వేసి దేవుని ముందు నెయ్యి దీపం పెట్టండి. శుక్రవారం కాబట్టి అమ్మవారి అష్టోత్తరతో పూజ ప్రారంభించి
మీ శక్తి ప్రకారము మీ ఇంటి పద్ధతి ప్రకారము అమ్మవారి పూజ పునస్కారాలను కావించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి ఆశీర్వాదాలు పొందండి. జై వాసవే నమః. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.